Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కొన్ని చర్చించడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సహాయం గురించి కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించిన గ్రాంట్ ఏదైతే, ఎందుకంటే 2018 సంవత్సరం నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వము నిర్వహించడం ఆలస్యమైనందువలన గ్రాంట్ ఏదైతే విత్హోల్డ్ అయిందో ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో 2 మార్చి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 7వ తారీఖే నోటిఫికేషన్లు 7, 9, 11 నోటిఫికేషన్లు జారీ చేసి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల తేదీలు కూడా ఖరారు చేసి 21 జిల్లా పరిషత్, మండల పరిషత్, 23 మున్సిపాలిటీలు, అదేవిధంగా 27, 29 గ్రామ పంచాయతీలు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి సత్వరంగా ఈ గ్రాంట్ ఏదైతే సుమారు 5,000 కోట్ల చిల్లర ఉందో ఆ 5,000 కోట్ల చిల్లర గ్రాంట్ సత్వరంగా రిలీజ్ చేయవలసిందిగా మరి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా గ్రాంట్ లేకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఏవైతే మౌలిక వసతులు అవసరాలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద బాగా మరి ఒత్తిడయ్యే పరిస్థితి. ఎందుకంటే 2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి బాధ్యతలు చేపట్టిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏమంటే గత ప్రభుత్వము దాదాపు 60,000 కోట్ల మరి పెండింగ్ బిల్స్, బకాయిలు పెట్టిపోవడం వలన దాదాపు 1 సంవత్సరం పైన కాలపరిమితితో అన్ని రకాల వర్క్స్ కాంట్రాక్ట్స్ కానీ మరి సప్లైస్ కాంట్రాక్ట్స్ కానీ, అవుట్సోర్సింగ్లు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కానీ, భత్యాలు కానీ, అలవెన్స్లు కానీ అన్నీ కూడా పెండింగ్ పెట్టడం వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంది. మరి ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ అనేది మామూలు కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్గా ఈ విషయము మనం పరిగణించి ఈ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా మరి పూర్తి చేసే ఒక ప్రణాళికతో ముందుకు సాగుతుందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం పెడుతూ ఉంది కాబట్టి రీయింబర్స్మెంట్ మనకి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ అవసరం ఉందో అది కూడా మరి మంత్రివర్యులకు తెలియపరచడం జరిగింది. మరి అదే నేపథ్యంలో పొద్దున దాదాపు 3,000 కోట్లు ఇంచుమించు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రీయింబర్స్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. మరి జలశక్తి మంత్రివర్యులు మరి శ్రీ షెకావత్ గారితో కూడా పొద్దున మరి ఇదే విషయం చర్చించడం జరిగింది. ఈ విషయంతో పాటు వాటర్ గ్రిడ్ ఏదైతే మనకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన మరి త్రాగేనీరు సమస్య, అదేవిధంగా మనకు ప్రకాశం జిల్లాలో 2 తాలూకాలు మరియు కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి మరి ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహాయము మరి అందించాల్సిందిగా కోరడం జరిగింది. మరి ఇన్ కనెక్షన్ విత్ దిస్ నీతి ఆయోగ్లో కూడా వ్యవసాయానికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో, రమేష్ చంద్ గారు, డాక్టర్ రమేష్ చంద్ గారితో అదేవిధంగా మరి ఇరిగేషన్కు సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే డాక్టర్ అవినాష్ మిశ్రా గారు ఉన్నారో వారితో కూడా చర్చించడం జరిగింది. ఈ వ్యవసాయానికి తర్వాత సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన త్రాగునీటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మరి వీటి గురించి కూడా చర్చించి ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర ప్రభుత్వం సహాయము కోరడం జరిగింది. ఎందుకంటే ఈ ఆర్థిక పరిస్థితుల్లో
కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014లో జరిగిన విభజన తర్వాత 5 సంవత్సరాలు జరిగిన పాలనలో ముఖ్యమైన విషయాలు ఎన్నో విస్మరిస్తూ మరి చివరకు 2019లో పదవి బాధ్యతలు కొత్త ప్రభుత్వానికి చేపట్టినప్పుడు పాత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లులు ఇవన్నీ కూడా మరి ఎంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నందువలన మరి ఇవన్నీ కూడా చాలా మైన్యూట్ డీటెయిల్డ్గా వివిధ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లందరూ కూడా కోరడం జరిగింది. మాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇటువంటి ఈ ఆరోపణలకు నిజంగా ఏది కూడా ఇట్స్ నాట్ సబ్స్టాన్షియేటెడ్. ఎందుకంటే స్థానిక సంస్థలు అన్నప్పుడు ఎప్పుడైనా కూడా ప్రెస్టీజియస్గా తీసుకునే ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్ అనేది పైన నుంచి ఎంపీ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి ఎక్కువ ప్రెస్టీజియస్ అవుతుంది, ఎమ్మెల్యే నుంచి జిల్లా పరిషత్ మండలికి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ప్రెస్టీజియస్, కింద సర్పంచ్కి వచ్చేటప్పటికి ప్రెస్టీజియస్. సో ఎక్కడో చోట అడపా తడపా స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, కానీ అట్లా చూస్తే ఇంతకుముందు 2014 ముందర జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్లలో అప్పుడు అసలు కంప్లీట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కనపడేది. అప్పుడు కూడా మేము 20 సంవత్సరాల నుంచి మేము కంటెస్ట్ చేస్తూనే ఉన్నాం. నేను రెండు పర్యాయాలు సర్పంచ్గా నేను కంటెస్ట్ చేయడం జరిగింది, సర్పంచ్గా పనిచేయడం కూడా జరిగింది. ఇప్పుడు అట్లా చూస్తే చాలా ఎంతో సిస్టమేటిక్గా ఎంతో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ మరి అన్ని రకాల ఎన్వైరన్మెంట్ అంతా కూడా కరెక్ట్గా కల్పించడం జరుగుతుంది. మరి ఎక్కడో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ చూసుకొని దాన్ని ఇది ప్రాపగేట్ చేయాలని అనుకోవడము అది భావ్యం కాదు. ఆటోమేటిక్గా ఎంతో ఒకంత రూలింగ్ పార్టీకి ఈ ఎలక్షన్లలో అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటారా? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంకా 4 సంవత్సరాల చెలుకు ఉంది, పెండింగ్ పీరియడ్. 4 సంవత్సరాల చెలుకు పెండింగ్ పీరియడ్ అంటే ఇంచుమించు 4.5 సంవత్సరం ఉందంటే ఎవరైనా కానీ స్థానిక సంస్థల్లో ఆటోమేటిక్గా దాదాపు వాళ్ళ కాలపరిమితి 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు కూడా రూలింగ్ పార్టీలో ఉంటే ఆటోమేటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనేది సర్వసామాన్యం ఇది. కాబట్టి దాన్ని ఈ విధంగా చిత్రీకరించడం కరెక్ట్ కాదని చెప్పి భావిస్తాం. దాదాపు 40,000 కోట్లు ఇంచుమించు ఈ వర్క్స్ కాంట్రాక్ట్స్ బిల్స్ కానీ సప్లైర్స్ కాంట్రాక్ట్స్ బిల్స్ కానీ ఆ తర్వాత ఈ ఎన్నో కంటింజెన్సీ లయబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. 20,000 కోట్లేమో విత్ రిగార్డ్ టు సివిల్ సప్లైస్ అండ్ కరెంట్ డిస్కామ్లకు సంబంధించినది. సివిల్ సప్లైస్ కరెంట్ డిస్కామ్లకు సంబంధించినది ఇంచుమించు ఒకటే రోజే 5,000 కోట్లు దాదాపు కట్టే పరిస్థితి. ఇంచుమించు దాంట్లో 8,000 కోట్ల వరకు కట్టడం జరిగింది, కొంచెం ఎక్కువ తక్కువ. మరి ఈ 40,000 కోట్ల పెండింగ్ బిల్స్లో దాదాపు 15,000 కోట్ల పైన కట్టడం జరిగింది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ శాలరీస్, ఆరోగ్యశ్రీలు, దాని తర్వాత హెల్త్ వి సప్లైస్ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది, 15,000 కోట్ల పైన కట్టడం జరిగింది. కంప్లీట్ తప్పు ఆరోపణ. ఎందుకంటే రాష్ట్రము రెవెన్యూ తగ్గడం అనేది అది తప్పు ఆరోపణ. మామూలుగా రెవెన్యూ 14% పైన గ్రోత్ ఉండేది. కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే రెవెన్యూ ప్రపోర్షనల్గా తగ్గిందో బికాస్ ఆఫ్ ద స్లో డౌన్, మన రాష్ట్రం కూడా ఆ మేరకే తగ్గింది. ఈవెన్ నౌ వీఆర్ గ్రోయింగ్ అట్ ఆల్మోస్ట్ 8%, 8% గ్రోత్లో ఉన్నాం అన్నమాట టోటల్ రెవెన్యూస్ మీద. ఇది ట్యాక్సెస్, మన ట్యాక్సెస్ అండ్ వ్యాట్ మీద కలిపితే 8% గ్రోత్లో ఉన్నాం. వేర్ 6% షార్ట్ ఆఫ్ 14% ప్రొటెక్టెడ్ రెవెన్యూ. సో అది తప్పు. కాకపోతే ఏదైతే సంక్షేమ పథకాలకు పరిమితం అవుతున్నాం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ పాయింట్. ఎవ్రీ గవర్నమెంట్, ప్రతి ప్రభుత్వానికి కూడా సంక్షేమ పథకాలు, వారి సంక్షేమ పథకాలు ఉంటాయి. మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇంపార్టెంట్ పథకాలు పెట్టినాము. ఎటువంటివి పెట్టినాము? ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్. మీరు గమనించినట్లయితే చదువులో దేనికి పెట్టినాము? అమ్మఒడి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఈరోజు అమ్మఒడి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరిని అడిగినా చెప్తున్నారు దేశంలో.
ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా బెనిఫిషరీస్ అనే వాళ్ళు మదర్స్. ఒక తల్లి అయితే జాగ్రత్తగా పిల్లలు చదువుకు వాడతారని చెప్పేసి. నెక్స్ట్ ఆర్టీఎఫ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, ఆ తర్వాత ఎంటీఎఫ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మనము హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, పిల్లల చదువుకు, పిల్లల చదువుకు పెట్టేది కూడా అది తప్పు కార్యక్రమం అంటే ఇంకా ఆ అనేవాళ్ళని ఏమంటున్నారో ఇంకా వేరే మాట రాదనమాట. నెక్స్ట్ వ్యవసాయానికి ఇప్పుడు పిల్లల చదువు పెట్టొద్దంటారా చెప్పండి, సింపుల్ గా పిల్లల చదువు పెట్టొద్దంటారా? ఎవరు చెప్తారు చెప్పండి, పిల్లల చదువు పెట్టొద్దని చెప్పేవాళ్ళు ఎవరంటే చెప్పండి. మరి వ్యవసాయదారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, రైతులకు ఏం పెడుతున్నాము? రైతులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి వైఎస్ఆర్ రైతు భరోసా పెడుతున్నాం, పిఎం కిసాన్ రైతు భరోసా, తప్పేముందండి? ఆ తర్వాత ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ అలవాటు చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ పోర్షన్ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, తప్పేముందండి? నాకు అర్థం కాలేదు. అదేదో కంప్లీట్గా ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్లు ఆరోపణలు ఎందుకు సృష్టిస్తున్నారు అంటే చదువు పెట్టకూడదు, రైతులకు ఇవ్వకూడదు, పోనీ ఏం చేయాలి మరి? ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే ఎవరు చెప్పినారు స్లో డౌన్ అయిందని? ఆరు నెలలు, మొదటి ఆరు నెలలు పాత ప్రభుత్వం ఏదైతే టేకప్ చేసిందో అనవసరమైన పాయింట్లో, అంటే ఇప్పుడు ఒక చోట రోడ్లు వేస్తామంటారు 30 కోట్ల కిలోమీటర్ అంటారు, 30 కోట్ల కిలోమీటర్ వేయాల్సిన రోడ్లు అవసరం లేదని మా ఈ ప్రభుత్వం భావన, అది స్లో డౌన్ కింద ఎందుకు వస్తుందండి? అంటే 30 కోట్ల కిలోమీటర్ ప్రకారం ఎక్కడికి వేద్దామని, స్వర్గానికి వేద్దామని రోడ్డు, అట్లాంటి వద్దు అంటున్నాము. దాంట్లో వై డూ యూ కాల్ ఇట్ స్లో డౌన్? స్లో డౌన్ ఏం లేదే, దాని పేస్లో జరుగుతుంది, పోలవరము లైఫ్ లైన్ జరుగుతుంది కదండి, ఏం తప్పుంది? ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రివర్యులను కోరడం జరిగింది, ఏమేమి జరగడము? రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్, అంటే రాయలసీమ కరువు పీడిత ప్రాంతము, కరువు పీడిత ప్రాంతానికి సంబంధించిన కెనాల్ నెట్వర్క్ ఏదైతే ఉందో, అంద్రినివ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, ఇవన్నీ కూడా క్యారియింగ్ కెపాసిటీస్ పెంచాలా సహాయపడండి అని చెప్పి, ఉత్తరాంధ్ర సుజల్ శ్రవంతి క్యారింగ్ కెనాల్స్ చేయాలి, కెనాల్స్ తో పాటు ఒక వ్యవసాయానికి నీటి, మన డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ కు, అదేవిధంగా వాటర్ గ్రిడ్ సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్సే కదా. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం లేదని అంటే ఆరు నెలల్లోనే ఎట్లా చెప్పగలుగుతారు? 6 మంత్స్లో గవర్నమెంట్ స్టెబిలైజ్ అయ్యేటప్పుడు పాత గవర్నమెంట్ తీసుకున్న అనవసరమైన నిర్ణయాలను రివ్యూ చేస్తున్నాము, దాంట్లో ఉన్న అవినీతి గురించి మేము ఈ ప్రభుత్వము రివ్యూ చేస్తూ ఉంది, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. ఈలోపు ఇంపార్టెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్? పిల్లల చదువులు అండ్ వ్యవసాయదారులు రైతులకు సాయం, ఈ రెండు టేకప్ చేయడం జరిగింది, స్టెబిలైజ్ అవుతుంది. ఈలోపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఈ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ విల్ టేక్ ఆఫ్. ఆరు నెలల్లోనే వైజ్ ఎవ్రీబడి డిసైడింగ్.